ఓ వ్యక్తి ఎదగడానికి ఎంతమంది రాజకీయ నాయకులు సహకరిస్తారో తెలియదుగాని, ఎదిగిన వాడిని తొక్కేయడానికి, అవసరమైనప్పుడు వాడుకోవడానికి మాత్రం దాదాపు ప్రతి రాజకీయ నాయకుడు ముందుంటాడు. అందుకు మన ముందు ప్రస్తుతం ఓ కామెడీ పీస్గా మిగిలిపోయిన కేఏ పాల్ ప్రత్యక్ష నిదర్శనం. ఈ పేరు చెబితే చాలామంది పెద్ద కామెడీ పీస్ అనుకుంటారు. కేఏ పాల్ను ఎగతాళి చేస్తూ, కమ్మకడుతూ, ఏకిపారేస్తూ యూట్యూబ్లో చాలా వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా అనేక పాపులర్ న్యూస్ ఛానల్స్, ప్రధాన పత్రికలు, మీడియా కేఏ పాల్ ఇంటర్వ్యూల కోసం, అపాయింట్మెంట్ కోసం రోజుల తరబడి నిరీక్షించేవారని ఎంతమందికి తెలుసు? అతడి అపాయింట్మెంట్ కోసం పెద్ద పెద్ద రాజకీయ నాయకులే ఎదురుచూసే పరిస్థితి ఉండేది. దేశ విదేశాల్లో కోట్లాది మందిని ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఇతడి ప్రసంగాలు ఉండేవి. ఆంగ్లంలో అనర్గళంగా కేఏ పాల్ చేసే ఉపన్యాసాలను నోరెళ్లబెట్టుకుని కోట్లాది మంది వినేవాళ్లు. ఎప్పుడు మాట్లాడతాడా అని ఎదురుచూసేవారు. పాల్ జీవితం నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అనేక అంశాలు, ఎన్నో స్ఫూర్తిదాయకమైన విషయాలు ఉన్నాయి. భారతదేశ ఘనతను, కీర్తిని ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తూ దేశ ప్రతిష్టను ప్రపంచమంతటా పెంచిన కేఏ పాల్ ఇప్పుడో జోకర్లా కనిపిస్తున్నాడు. ఏంటి, యూట్యూబ్లోని కామెడీ పీస్ గురించి ఇంత పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారని అనుకుంటున్నారు కదూ? అనుకోండి, తప్పులేదు. కానీ ఈ వీడియో చివరి వరకు చూశాక పాల్ గురించి మీరు అలా అనుకున్నందుకు ఎంత తప్పు చేశారో మీకే అర్థమవుతుంది. మన తెలుగువాడైన పాల్ ఎంత ఎత్తుకు ఎదిగాడో, ఎలా పట్టుకుని లాగేశారో తెలిస్తే మీ గుండెలు కూడా మండిపోతాయి. అసలు ఎవరి కేఏ పాల్? అతడి నేపథ్యం ఏంటి? ఎదిగిన వైనం ఏంటని గతంలోకి ఒక్కసారి చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. కేఏ పాల్ అలియాస్ కిలారి ఆనంద్ పాల్. కేఏ పాల్ ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా నెల్లిమర్ల దగ్గర చిట్టివలస అనే మారుమూల గ్రామస్థుడు. ఓ పల్లెలో పుట్టి పెరిగిన ఈయన ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపించిన నేపథ్యం తెలుసుకుంటే ప్రతి ఒక్కరిలో మనమూ ఇలాగే ఎదగాలనే ఓ కసి రాజుకుంటుంది. మన దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులే కాదు, అనేక దేశాల అధ్యక్షులు కేఏ పాల్తో చాలా సందర్భాల్లో ప్రత్యేకంగా భేటీ అయ్యారంటే ఇతడెంత గొప్పోడో అర్థం చేసుకోవచ్చు. అంత గొప్ప స్థాయికి ఓ మత ప్రచారకుడిగా పాల్ ఎదిగాడు. ప్రపంచంలోనే మరే దేశానికి చెందిన ప్రచారకులు పాల్ తర్వాత 10 స్థానాల్లో ఉండేవాళ్లు కాదు. వరల్డ్ మోస్ట్ పాపులర్ ఎవాంజలిస్ట్ అంటే అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రతిష్టాత్మకమైన మత ప్రచారకుడిగా ఓ ఇండియన్ ఉండడమా? ఇది ఎలా సాధ్యమైంది? ఎక్కడినుంచొచ్చాడీ పాల్? ఆ ప్రతిష్టాత్మకమైన హోదాకు అమెరికన్లు సరిపోరా? అమెరికాలో ఆ స్థాయి వ్యక్తులు లేరా అంటూ ఆ దేశ ప్రధాన పత్రికలు కేఏ పాల్ మీద అక్కసు వెళ్లగక్కాయి. పాల్ గురించి, ఆయన ప్రస్థానం గురించి, ఊరి గురించి, రాష్ట్రం గురించి, దేశం గురించి పుంఖానుపుంఖాలుగా కథనాలు రాశాయి. ప్రతి ఒక్కరూ పాల్ను స్ఫూర్తిగా తీసుకోవాలంటూ మరికొన్ని పత్రికలు రాశాయి. ఈ ఒక్క ఉదాహరణ చాలు. కేఏ పాల్ మన దేశ గొప్పతనాన్ని, ఇండియన్స్ టాలెంట్ను, తెలుగోడి ప్రతిభను ప్రపంచ దేశాల ముందు ఏ స్థాయికి తీసుకెళ్లాడో చెప్పటానికి. అటువంటి కేఏ పాల్ బాల్యం, చదువు గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. తరువాత ఆయన ఎదిగిన క్రమం గురించి తెలుసుకుంటే మతిపోవడం ఖాయం. విజయనగరం జిల్లాలోని చిట్టివలసకు చెందిన పాల్ సొంతూళ్ళలోనే చదువుకున్నాడు. 10వ తరగతిలో అన్ని సబ్జెక్టులు ఫెయిలయ్యాడు. అలా ఒకసారి కాదు, 2 సార్లు జరిగింది. దీంతో నెల్లిమర్ల జూట్ మిల్లులో నెలకు 300 జీతంతో చిన్న కూలీ పని దొరికితే చాలనుకున్నాడు. అందుకోసం ఓ డొక్కు సైకిలేసుకుని జూట్ మిల్లు చుట్టూ లెక్కలేనన్నిసార్లు తిరిగాడు. కాస్తో కూస్తో లంచాలు కూడా సమర్పించుకున్నాడు. కానీ పని దొరకలేదు. ఆ బాధలోనుంచే ఎదగాలనే కసి పుట్టింది. ఇదే టైంలో పుట్టుకతో హిందువు అయిన ఆయన కుటుంబం క్రిస్టియన్ మతం స్వీకరించడంతో కిలారి ఆనంద్ కాస్త కేఏ పాల్గా పేరు మార్చుకున్నాడు. అదే అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. తండ్రికి తోడుగా మత ప్రచారకులతో దేశమంతా తిరిగాడు. 100ల కొద్దీ క్రైస్తవ మత ప్రచార సభల్లో పాల్గొన్నాడు. ఆ క్రమంలో ఆయన గమ్యం ఊహించని విధంగా మారిపోయింది. దేశ విదేశాల్లో ఉన్న మత పెద్దలు, ప్రచారకర్తల పరిచయం ఇతడి జీవితాన్ని పెద్ద మలుపే తిప్పింది. తెలుగు భాష ఒక్కటే అప్పటికి వచ్చు. వెంటనే కృతనిశ్చయంతో ఆంగ్లం సహా అనేక భాషలు నేర్చుకున్నాడు. నేర్చుకోవడమే కాదు, ఆయా భాషలపై అక్కడి స్థానికులకు కూడా లేనంత పట్టు సాధించాడు. క్రమంగా కేఏ పాల్ కూడా మత ప్రచారకుడిగా ప్రాచుర్యం పొందాడు. విదేశాల నుంచి కోట్లాది రూపాయల నిధులు వచ్చేవి. మెదక్ జిల్లాలో 1000 ఎకరాల్లో చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. కోట్లాది నిధులతో పేదలు, వితంతువులు, వృద్ధులకు
గ్లోబల్ పీస్ పేరుతో సేవా కార్యక్రమాలు చేపట్టేవారు. అమెరికా అధ్యక్షుడిగా కంటే ముందుగా ఓ ప్రైవేటు వ్యక్తిగా ప్రత్యేకంగా గ్లోబల్ పీస్ అంబాసిడర్స్ పేరుతో బోయింగ్ 747 SP విమానం కలిగి ఉన్న తొలి వ్యక్తిగా కెఏ పాల్ రికార్డులకెక్కాడు. గ్లోబల్ పీస్ ఇండియా పేరుతో విశ్వశాంతి కోసం చేసే ప్రయత్నంలో ఓ 30 ఏళ్లపాటు ప్రపంచ దేశాలన్నీ తిరిగేశాడు. వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ సహా మన దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు ఇతణ్ణి పొగడ్తలతో ముంచెత్తేసేవారు. అతడు ఒక్క మాట చెబితే 100,000 కోట్లు విరాళంగా ఇచ్చే అంతర్జాతీయ స్థాయి దాతలుండేవారు. అయితే తనను ఓ మత ప్రచారకుడిగా చూడొద్దని, ప్రపంచ శాంతి కోసం పాటుపడుతున్న వ్యక్తిగా చూడాలని కెఏ పాల్ అంటుంటారు. ఇలా ఓ వెలుగు వెలిగిపోతున్న పాల్ మీద రాజకీయ నాయకుల కన్ను పడింది. ఎన్నికల్లో ఖర్చుల కోసం అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ నిధులు అడిగింది. అందుకు పాల్ అంగీకరించకపోవడంతో క్రమంగా విషం చిమ్మారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పాల్పై తప్పుడు కేసులు పెట్టారు, ఆరోపణలు చేయించారు, వాటిని మీడియాలో ప్రముఖంగా వచ్చేలా చేశారు. ఆ వార్తలను ప్రపంచమంతా వ్యాపించేలా చేశారు. ప్రత్యేకంగా పాల్ను దెబ్బకొట్టడానికి ఆయన మూలాలన్నింటినీ ఒక్కొక్కటిగా తుంచేసేందుకు తప్పుడు ప్రచారాలు చేయించారు. విదేశాల నుంచి వచ్చే డబ్బులను సొంతానికి వాడుకుంటున్నాడని, 1,000 కోట్లు సంపాదించాడని పుకార్లు రేపారు. వాటినే విదేశాలలోని మత సంస్థలకు తెలియజేశారు. అక్కడి నుంచి నిధులను రాకుండా అడ్డుకున్నారు. తాము కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్టుగా కెఏ పాల్ను లాగేశారు. చివరికి జైలుకు సైతం పంపించి భారతీయుల గొప్పతనమేంటో ప్రపంచానికి చాటి చెప్పారు. అమెరికా పత్రికలంతా ఏకమైనా పాల్ తెల్లవెంట్రుకను కూడా పేకలేకపోయారు. కాని మనవాళ్లే ముంచేశారు. దాంతో పాల్ ఇప్పుడో కామెడీ పీస్ అయిపోయారు. నిజంగా తనకున్న బోయింగ్ 747 గురించి చెప్పినా, దేశ అధినేతలతో తనకుండే సంబంధాల గురించి చెప్పినా, ఏయ్ కామెడీ పీస్ అంటూ వెక్కిరిస్తున్నాం. ఇటీవలే ప్రధాని మోదీ, అమిత్ షాను కలిసిన కెఏ పాల్ తనకు మళ్లీ పూర్వవైభవం త్వరలోనే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హాయ్ బిజీ పీపుల్, ఈ వీడియో బాగుందా? మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్.